हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारंडी अंदरू बागुन्नारा? सो नेनैते चाला बागुन्नानु। अंड ई रोजु नेनु ओक मंची पूजनु मीकु शेर चेस्तुन्नानंडि। सो निन्न बुधवारं कदा ओक गणपति पूज अनेदि चेसुकुन्नानु अन्नमाट। అండ్ నేను సంకష్టహర చతుర్థి కూడా అనమాట. ఇది నార్మల్ బుధవారం రోజు చేసుకోవచ్చు, లేదు అంటే సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. చాలా చాలా మంచి సత్ఫలితాలు కలిగించే ఈ ఒక్క గణపతి పూజను ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ కట్గా వివరంగా తెలియజేస్తానండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. చాలా యూస్ఫుల్ వీడియో అన్నమాట, అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడా. సో ఏ పనులు తలపెట్టినా కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పూజ అనేది చేసుకుంటే 21 రోజులు కానీ 21 వారాలు కానీ చేసుకునేటట్టయితే అన్ని ఆటంకాలు తొలగిపోయి విఘ్నాలు కలగకుండా చక్కగా మనం ప్రారంభించిన పనులన్నీ పూర్తవుతాయి. అది 100% నిజం అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, చూసేసేయండి. సో ఈ విధంగా మనం పసుపు గణపతి, దీన్నే హరిద్ర గణపతి అని కూడా అంటారు. తర్వాత ఇది ఒక్క గణపతి అండి. ఒక్క గణపతి మనకి ఏ పూజా సామాన్ల షాప్లో అయినా దొరుకుతుంది. సో ఈ ఒక్క గణపతిని తెచ్చుకొని 21 రోజులు ఈ విధంగా మనం పూజించినట్లయితే పిల్లల చదువుల్లో రాణించడం కానీ ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాన్ని రాకుండా ఆటంకాలు కలుగుతున్నా, లేదంటే ఎప్పటి నుంచో మీకు అవ్వనటువంటి పనులు ఏవైనా ఉన్నా కూడా సకాలంలో పూర్తవడానికి అవకాశం ఉంటుంది. నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క ఏ పని మొదలుపెట్టినా మాకు పూర్తవ్వట్లేదు, మధ్యలోనే ఆటంకాలు ఏర్పడిపోతున్నాయి, అసలు ఏ పని కలిసి రావట్లేదు అని చెప్పి అడగడం జరుగుతుంది. అయితే వీటన్నిటికీ కూడా మనకి విఘ్నాధిపతి ఎవరు అంటే వినాయకుడండి. మనం అగ్రతాంబూలం వినాయకుడికే ఇస్తాం కదా, అందుకోసం మీకు ఏదైనా పని మొదలుపెట్టి అన్నీ సక్రమంగా ఉన్నా కూడా పనులు కరెక్ట్గా అవ్వట్లేదు, సగంలో ఆగిపోతున్నాయి అంటే ఒకటే అర్థం, అదేంటంటే వినాయకుడికి మీరు ఏదైనా బుధవారం రోజున చక్కగా వినాయకుడి గుళ్ళో కానీ ఇంట్లో కానీ మనం వినాయకుడికి దండం పెట్టుకోవాలి. ఆయనే మనకి ఏ పనైనా ముందుగా విఘ్నాలు లేకుండా పూర్తి చేయమని చెప్పి దండం పెట్టుకుని మనం ఏ పనైనా ప్రారంభించాలి. పసుపు గణపతిని చేశాక చక్కగా అందులోకి ఆవాహనం చేయాలి. ఆవాహనం చేసి కుంకుమ, అక్షింతలు, పువ్వులు వీటన్నిటితో పూజించి ఈ ఒక్క గణపతిని కూడా ఇక్కడ పెట్టి, ఒక్క గణపతిని పెట్టి 21 రోజులు స్వామికి ఈ విధంగా మనం పూజించినట్లయితే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు తలపెట్టే పనులన్నిటిలోని కూడా విఘ్నాలు కలగకుండా చూసుకునేవాడు వినాయకుడు అన్నమాట. అందుకని చెప్పి వినాయకుడికి మనం అగ్రతాంబూలం ఇవ్వడం, ముందుగా ఏ పూజ చేయనివ్వండి, మనం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగనివ్వండి, ఏదైనా కూడా వినాయకుడికి చక్కగా ముందు దండం పెట్టుకుంటాం. ఈ శుభకార్యం కానీ ఈ పని చక్కగా సక్రమంగా మనం తలపెట్టిన కార్యక్రమం సకాలంలో దిగ్విజయంగా అయ్యేటట్టు చూడు స్వామి అని చెప్పి ప్రతి పూజలోని ప్రతి శుభకార్యంలోని దేనిలోనైనా కూడా చక్కగా వినాయకుడికి దండం పెట్టుకుంటాం. అలాగే మీకు ఏ పనులైనా ఆటంకం కలుగుతుంది అంటే అర్థం మాత్రం వినాయకుడికి పూజ చేయాలి, వినాయకుడికి దండం పెట్టుకోవాలండి. సో ఈ విధంగా బుధవారం రోజున చక్కగా మొదలు పెట్టండి. ఈ బుధవారం నుంచి 21 రోజులు కంటిన్యూషన్గా మీరు చక్కగా వినాయకుడికి షోడశోపచార పూజ ఆచమనం, మొత్తం నైవేద్యం, ఇలా బెల్లం ముక్క ఒక్కటి నైవేద్యం పెట్టండి. మీరు ఇంక ఏమి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా బెల్లం ముక్క ఒక్కటి నైవేద్యం పెడితే చాలు, స్వామి కరుణిస్తాడు. ముందుగా మనం పూర్వాంగం చేయాలండి, అంటే పసుపు గణపతిని చేసాం కదా, ఆవాహం చేయాలన్నమాట. ఆవాహనానికి ఏంటంటే అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటూ చక్కగా కుంకుమ, అక్షింతలు వేసి మనం స్వామిని ఆవాహనం చేసాం, గణపతి దేవుడిని ఆవాహనం చేసాం. ప్రాణప్రతిష్ఠ చేయాలి ఇప్పుడు, అంటే ప్రాణప్రతిష్ఠ మంత్రం కూడా చేయాలి. నేను అవేం చదవట్లేదండి, మామూలుగా ధ్యానం చదువుతున్నాను. హరిద్రాభాం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్త భయ ప్రధాతారం వందే విఘ్ననాశనం ఓం హరిద్రా గణాధిపతియే నమః అంటూ దండం పెట్టుకోవాలి.
గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానం ఏకదంత ఉపాశ్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యానం ధ్యాయామి సమర్పయామి ఆవాహనం సమర్పయామి. అలా మనం షోడశోపచార పూజ అంటే ఇవన్నీ ఉంటాయండి. అర్ఘ్యం సింహాసనం పాద్యం ఆచమనీయం స్నానం శుద్ధోదక స్నానం పంచామృత స్నానం వస్త్రం ఈ విధంగా యజ్ఞోపవీతం గంధం పుష్పం ఇలా ప్రతి దానికి కూడా ఒక మంత్రం ఉంటుంది. అది మనకి నిత్య పూజా విధానంలోని గణపతి పూజలో వస్తుంది. ఆ పుస్తకం ద్వారా ఫాలో అయ్యి చాలామంది చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఇక చాలామంది ఇప్పుడు ఏం అడుగుతారంటే మంత్రాలు రాని వారు ఏంటండి ఎలా చేయాలని అడుగుతారు. ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని చదువుతూ మీరు ప్రాణప్రతిష్ఠ చేయాలి, ఆవాహనం చేయాలి, ఆచమనీయం చేయాలి, అర్ఘ్యం ఇవ్వాలి, పాద్యం సమర్పించాలి, నైవేద్యం సమర్పించాలి. ఇలా ప్రతీదీ కూడా ఓం శ్రీ గణ గణపతియే నమః ఓం శ్రీం గణ గణపతియే నమః ఈ మంత్రాన్ని చదువుతూ చక్కగా మీరు స్వామిని ఆరాధించాలి. చూసారు కదా, ఇక్కడ నేను బెల్లం ముక్క పెట్టాను. మీకు వీలయ్యింది మీరు చేయగలరు అంటే 21 రోజులు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. మొదలు పెట్టిన రోజున 21 ఉండ్రాళ్ళు పోయండి. మీరు ఇంట్లో చేయగలిగితే ఇంట్లో చేయండి, లేదంటే గుడిలో చేయగలిగితే గుడిలో వేయించేసేయండి. మీరు డబ్బులు గడిగితే గుడిలో వేసేస్తారు. చక్కగా స్వామికి ఉండ్రాళ్ళు పోస్తారు. ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి, మీరు భుజించండి. తర్వాత చివరి రోజు కూడా 21 రోజులు అయిపోయిన 21వ రోజు కూడా చక్కగా 21 ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యం పెట్టుకుని మీరు చక్కగా అందరికీ పంచుకోండి ప్రసాదంగాను. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎటువంటి పనులు ఆటంకాలు మాత్రం కలగవండి. ఆటంకాలు కలగకుండా చక్కగా మీరు తలపెట్టిన కార్యక్రమాలు, ఇంట్లో శుభకార్యం అవనివ్వండి, పెళ్ళి అవనివ్వండి, పేరెంట్ ఏది అవనివ్వండి, వాటెవర్ ఎల్స్, సో మీకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా వినాయకుడు అనేది మిమ్మల్ని ఎప్పుడు కూడా విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా మీ పనులు సకాలంలో పూర్తయ్యేటట్టుగా చూస్తాడు. చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి భక్తి విశేషాలు పూజల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేస్తే ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం అండి. మీకెవరికైనా ఈ వక్క గణపతి అంటే ఇది ఒరిజినల్ వక్క గణపతి అండి, చాలా అంటే ఇది పోక చెక్కను తెచ్చి దీన్ని చెక్కి గణపతి ప్రతిమను ఆకారాన్ని దీన్ని తీసుకొచ్చేస్తారు నిపుణులు అన్నమాట. ఇలాంటి వక్క గణపతి మీకు కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ కనపడుతుందండి, ఆ నెంబర్ని సంప్రదించండి. వాట్సాప్ చేసినా పర్వాలేదు, కాల్ చేసినా పర్వాలేదు, వారు మీకు కొరియర్ చేస్తారు. సో మాత్రం ఖచ్చితంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆటంకాలు, మీ పనులు అవ్వట్లేదు, ఏదైనా కార్యక్రమాలు తలపెట్టిన అవ్వట్లేదు అని చెప్పి అలాంటి బాధలు ఇబ్బందులు పడుతున్న వారైనా కూడా ఈ వక్క గణపతి పూజ 21 రోజులు చేయండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. చూసారు కదండి, ఈ వక్క గణపతి కావాలంటే మాత్రం ఈ నెంబర్ని సంప్రదించండి.